అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈరోజు ఆర్డీఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ఎంఆర్ఓ నీలకంఠారెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ట్రక్కుల్లో ఇంటింటికి బియ్యం పంపిణీ చేయమని కోరారు. ఈ పంపిణీలో ట్రక్ డ్రైవర్ కానీ ఆపరేటర్ కానీ సహకారాన్ని అందిస్తారు అని తెలిపారు. మీ సమస్య పరిష్కారం కోసమే ఇక్కడ కొన్ని ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు అది ఇదనే కాదు, మీరు ఫస్ట్ ఎండ్యూస్ అనే టాపిక్ మర్చిపోండి. ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు డెఫినెట్గా అది మన ఇంట్లో ఒక ఇల్లు కట్టడం, ఒక ల్యాండ్ ఉంది దానిపైన మన సొంత ఇల్లు కట్టుకోవడానికైనా సరే మొదట్లో ఇబ్బందులు అయితే గ్యారంటీ వస్తాయి. ఏదైనా మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా సరే మొదట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఇది దేశంలోనే ఎక్కడా లేనటువంటి బృహత్తర కార్యక్రమం, ఎక్కడా లేదు దేశంలో. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో మీ అందరికీ తెలుసు. చాలా సంవత్సరాల నుంచి మనం మన పూర్వీకులు మన తాత ముత్తాతలు కూడా రైస్ ఫ్రీగా తీసుకుని ఉంటారు. ఇంతవరకు ఎక్కడా లేదు చరిత్రలో కూడా ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చే ఒక కార్యక్రమం. అది మనం ఈరోజు ఫిబ్రవరి 1 నుంచి మన ఆంధ్రప్రదేశ్లో అందులో ముఖ్యంగా మీరందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. ఇందులో మనం ఎంత ఎలాంటి స్కీమ్ అయినా సరే మిమ్మల్ని భాగం చేసినప్పుడు అందులో మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే ఇందులో ఒకవేళ మీకు ఏదైనా కూడా ప్రాక్టికల్గా ఇబ్బంది ఉండొచ్చు, అది ఎవరైనా ఒప్పుకోవాల్సింది నిజంగా. దీంట్లో మీరు చూసినట్టయితే ఈరోజు ఈ స్కీమ్ ద్వారా మీరు ప్రతి ఇంటికి